नेनु डाक्टर राधा तोटा डायरेक्टर रिवेरा एस्थेटिक प्लास्टिक सर्जरी सेंटर हैदराबाद। ईरोजु मीकु नेनु ओक मुख्यमैन लेडीस लो फेस चेसे प्रॉब्लम गुरिंची नेनु चेप्तानु। आ प्रॉब्लम एंटंटे अंडर आर्म हाइपर पिग्मेंटेशन अंटे संकल्लो नल्लगा मारिपोवडमु चर्ममु अनेदी चाला मंदिनी इब्बंदिकी गुरि चेयडमु చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది। మా క్లినిక్లోకి వచ్చే క్లయింట్స్ చాలామంది ఈ ప్రాబ్లంతో వస్తూ ఉంటారన్నమాట। అందుకని మీకు ఈరోజు ఈ అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ గురించి, అది ఎందుకు వస్తుంది, దానికి ఎటువంటి రెమెడీస్ ఉన్నాయి, దాన్ని రాకుండా ఎలా చేసుకోవచ్చు, వచ్చిన తర్వాత ఎలా తగ్గించుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను। ఒకటి, ఈ అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ అందరిలో కనిపించదు, కొంతమందిలో మాత్రమే కనిపిస్తుంది। ఆ కొంతమందిలో ఎందుకు కనిపిస్తుంది అనేది ఇప్పుడు మీకు చెప్తాను అన్నమాట। మీరు కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది కొద్దిగా ఓబీస్గా అంటే లావుగా ఉండే వాళ్ళకి, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది। ఎందుకంటే ఇది ఒబిసిటీ మూలంగా వస్తుందన్నమాట। అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ మూలంగా కూడా ఈ అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది। ఎకాంతోసిస్ నైగ్రికెన్స్ అని ఈ కండిషన్ని అంటారనమాట। ఈ ఎకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది మెయిన్గా ఈ రెండు విషయాల మూలంగా వస్తుంది, ఒబిసిటీ ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్। ఈ ఎకాంతోసిస్ నైగ్రికెన్స్లో చర్మం వెల్వెటీగా నల్లగా మారిపోయి ఉంటుందన్నమాట ఆ చంకల్లో వరకు। సో మీకు ఈ రెండు కారణాల మూలంగా వచ్చే అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ అనేదాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే లోకల్ అప్లికేషన్స్, కెమికల్ పీల్స్ అలాంటివన్నిటితో పాటు మీరు మెయిన్గా ఈ వెయిట్, ఒబిసిటీకి ట్రీట్మెంట్ తీసుకుని వెయిట్ తగ్గడం మూలంగా, తర్వాత ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ అనేది కంట్రోల్కి రావడం మూలంగా ఈ ఎకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది అంటే ఈ అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ తగ్గుతుందన్నమాట ఇలాంటి వాళ్ళల్లో। ఇంకొకటి ఏంటంటే ఇంటర్నల్గా వచ్చే ప్రాబ్లం హైపర్ హైడ్రోసిస్ అంటే చంకల్లో అధికంగా చెమట పట్టడం। ఈ చంకల్లో అధికంగా చెమట పట్టడం మూలంగా వీళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దాంతోపాటు ఇంకా ఈ పిగ్మెంటేషన్ కూడా వస్తుందన్నమాట। ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే శరీరం లోపల నుంచి ఈ అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ని కాజ్ చేసే ప్రాబ్లమ్స్ అనేవి ఈ రెండు, ఇది డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్, ఒబిసిటీ ఇంకా హైపర్ హైడ్రోసిస్ అన్నమాట। సో ఇప్పుడు మీకు శరీరం లోపల నుంచి వచ్చే మార్పుల మూలంగా ఈ అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుందో చెప్పాను కదా। బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మూలంగా కూడా కొన్నిటి మూలంగా ఈ అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది, అది మీకు ఇప్పుడు చెప్తాను। ఇప్పుడు వరకు మీకు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మూలంగా ఏమేమి ప్రాబ్లమ్స్ మూలంగా ఈ అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ వస్తుందో చెప్పాను కదా। ఇప్పుడు కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మూలంగా వచ్చే హైపర్ పిగ్మెంటేషను, ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను। ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి డియోడరెంట్స్, రెగ్యులర్గా కొన్ని కెమికల్స్తో కూడిన డియోడరెంట్స్ వాడుతూ ఉంటారు చంకల్లో స్మెల్ రాకుండా, వీటికి కూడా ఇరిటేషన్ మూలంగా హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది। ఇంకొకటి బిగుతైన దుస్తులు ధరించడం, ఆ చర్మము సున్నితమైన చర్మము ఒరిపిడికి లోనవడం మూలంగా హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది। ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫెక్షన్స్, సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడము, చెమట అంటే తేమ ఉండడం మూలంగా కూడా ఫంగల్ ఇంకా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాటి మూలంగా కూడా మీకు హైపర్ పిగ్మెంటేషన్ అనేది వస్తుంది। ఇంకొకటి ఏంటంటే కొంతమందికి రేజర్ తోటి అండర్ ఆర్మ్లో ఉండే హెయిర్ తీసుకునే అలవాటు ఉంటుంది, ఆ రేజర్ రెగ్యులర్గా వాడడం మూలంగా కూడా ఆ ఫ్రిక్షన్ మృదువైన చర్మాన్ని రెగ్యులర్గా రేజర్తో టచ్ చేయడం మూలంగా కూడా మీకు హైపర్ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది। ఇంకా కొన్ని డ్రగ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా కూడా మీకు ఈ అండర్ ఆర్మ్ హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది। అది మీరు ఎలా తెలుసుకోవాలంటే మీకు ఏ డ్రగ్ వాడినప్పుడు అది మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి। ఏదైనా డ్రగ్ వాడినప్పుడు ఇమీడియట్గా పిగ్మెంటేషన్ ఎక్కువ అవడము అలాంటిది జరిగితే మీరు ఆ డ్రగ్ని కనుక్కుని అది వాడడం మానేయడం కానీ చేయడం మూలంగా దీన్ని మీరు నివారించవచ్చు। ఈ డ్రగ్ ఇండ్యూస్డ్ అన్నమాట, ఇది అది ఫిక్స్డ్ డ్రగ్ ఎరప్షన్ అని, అది ప్రతిసారి వస్తుంది। ఆ డ్రగ్ మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా మీకు ఈ ప్రాబ్లం వస్తుంది, అది మీరంతటా మీరే ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది అనమాట। ఐడెంటిఫై చేసి ఆ డ్రగ్ అనేదాన్ని మీరు అవాయిడ్ చేయాలి। సో మీకు ఇప్పుడు ఎక్స్టర్నల్గా వచ్చే ఫ్యాక్టర్స్ దేని మూలంగా హైపర్ పిగ్మెంటేషన్ వచ్చిందో చెప్పాను కదా। నెక్స్ట్ మీకు ఈ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మూలంగా వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ని ఎలాగ తగ్గించుకోవాలి, వాటికి సొల్యూషన్స్ ఏంటనేది చెప్తాను। ఇప్పుడు మీకు మొదటగా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పాను మీకు, ఈ డయాబెటీస్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటిస్ ఒబిసిటీ ఈ రెండు కంట్రోల్ చేసుకోవడం మూలంగా ఈ అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే ప్రాబ్లం అనేది మీకు కంట్రోల్లోకి వస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవి మీరు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఆ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయ్యేదాకా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా మీకు కంట్రోల్లోకి వస్తుంది. ఇంకా మూడోది ఏంటి, ఒరిపిడి కలిగించే దుస్తులు అవి సాధ్యమైనంత వరకు ధరించకుండా చూసుకోండి. ఇంకా ఈ హైపర్ హైడ్రోసిస్ అంటే అధికంగా చెమట పట్టడం, ఈ అధికంగా చెమట పట్టడం అనే ప్రాబ్లంకి కూడా మీకు కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి. అది టెంపరీ సొల్యూషన్స్ అంటే మీరు ఏదైనా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే మీకు బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆ బొటాక్స్ ఇంజెక్షన్స్ అనేది కొద్ది కాలం పనిచేస్తుంది, 6 months వరకు. అలా కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అంటే కూడా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆ హైపర్ హైడ్రోసిస్ అనేదాన్ని కంట్రోల్ చేస్తారు. ఇంకా ఆఖరిగా ఏంటంటే మీరు అండర్ ఆర్మ్స్లో ఉండే చర్మాన్ని డియోడరెంట్స్ అంటే కెమికల్స్ ఎక్కువగా ఉండి ఇరిటేషన్ కలిగించకుండా ఉండే డియోడరెంట్స్ వాడకుండా ఉండడము, ఒబిసిటీ శరీరంలోని బరువుని ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకోవడము, డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ ఉండేవాళ్ళు అది కంట్రోల్ చేసుకోవడము, తర్వాత మీరు హెయిర్ రిమూవల్ అనేది రేజర్ వాడకుండా లేజర్తో కానీ హైడ్రాల్ ఎలక్ట్రోలిసిస్తో కానీ అలాంటి పర్మనెంట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటాం అనేది ఆల్వేస్ మంచిది. ఇంకా ఇవి అన్నీ కాకుండా కూడా మీరు అప్పటికప్పుడు వచ్చిన పిగ్మెంటేషన్ని తగ్గించుకోవాలి అంటే మీకు దగ్గరలో ఉండే క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టులు కానీ ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్స్ కానీ మీరు కన్సల్ట్ చేస్తే మీకు సూపర్ఫిషియల్ అండ్ వెరీ సూపర్ఫిషియల్ ఫీల్డ్స్ ద్వారా కూడా ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేదాన్ని తగ్గిస్తారు. హాయ్ వ్యూవర్స్, మీకు ఈ ఇన్ఫర్మేషన్ బాగా నచ్చిందనుకుంటాను. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటివే ఇంకొన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.